అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాళ టాపిక్ అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే అరేస్ అనమాట. సో అరేస్ అనే టాపిక్ సి లాంగ్వేజ్ రావాల్సిన టాపిక్ ఉంది కదా, ఆ టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో సి లాంగ్వేజ్ స్టార్ట్ చేసి చాలా రోజులైంది, మధ్యలో గ్యాప్ వచ్చింది. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత మనం అరేస్ మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. సో ఈ వీడియో స్టార్ట్ చేసుకునే ముందు ఒక మీరు ఛానల్ కనుక కొత్త అయితే కనుక ప్లీజ్ గో అహెడ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అరేస్, సో ఈ అరేస్ అనే పదం మీరు మీ బీటెక్ రాకముందే, మీరు ప్రోగ్రామింగ్ గురించి వినకముందే దీని గురించి వినుంటారు. చాలా షార్ట్ ఫిల్మ్స్లో సినిమాల్లో అరే నీ చాలా లైక్ అరే ఏంట్రా ఇది, సో దట్ టైప్ ఆఫ్ జోక్స్ కూడా దీని మీద జరిగాయి. సో ఈ అరే అనే టాపిక్, అసలు ఈ అరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ అరే యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అరే అంటే ఏంటి. సో ఓకేనా, సో అరే అంటే ఏం లేదు, ఇట్ ఈస్ జస్ట్ కలెక్షన్ ఆఫ్ డేటా. ఓకే, సో కలెక్షన్ ఆఫ్ డేటా అంటే ఏంటి, సో మీకు గుర్తుంటే కనుక మనం ఆల్రెడీ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో డేటా టైప్స్ అంటే ఏంటి, వేరియస్ టైప్స్ ఆఫ్ డేటా, ఏ బేస్ మీద అయితే మనకున్న డేటాని మనం కేటగరైజ్ చేస్తాము. దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఇంట్ చూసుకున్నాం, ఇంట్ ఫ్లోట్, సో ఇంట్ ఫ్లోట్ డబుల్ లాంగ్ చూసుకున్నాం, దెన్ ఇంకా వాట్ ఈస్ ఏ క్యార్ కదా. సో ఇలా మనం వేరియస్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ చూసుకున్నాం. సో ఈ డేటా టైప్ ఏంటి, సో ఇంట్ ఏ అని రాశారు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఈక్వల్ టు 5. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఏ అనే ఇంటీజర్ వేరియబుల్లో 5 అనే వాల్యూని స్టోర్ చేసుకున్నాం. సో ఇక్కడ 5 ఏంటి, ఇట్స్ ఒక వాల్యూ, అదొక వాల్యూ. సో ఈ వాల్యూ అనేది సింగిల్ క్వాంటిటీ మాత్రమే. అంటే నేను చెప్పేది ఏంటి అంటే ఇంట్ ఏలో మీరు ఏ ఈక్వల్ టు 5, 6, 7 అని చెప్పి మీరు సేవ్ చేయలేరు. అంటే ఒక ఇంటీజర్ వేరియబుల్ ఏలో ఒక వాల్యూ, ఒక ఇంటీజర్ వాల్యూ మాత్రమే మీరు సేవ్ చేయగలరు కదా, స్టోర్ చేయగలరు. కానీ ఒకవేళ మీకు ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఆర్ ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని సాల్వ్ చేసేటప్పుడు మోర్ దెన్ 1 డేటా ఆబ్వియస్లీ కావాల్సి వస్తుంది. అలా కావాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు 5, 6, 7 నేను స్టోర్ చేసుకోవాలి, దానికోసం నేను ఇంట్ బి ఈక్వల్ టు 6, ఇంట్ సి ఈక్వల్ టు 7 అని స్టోర్ చేయడం అవసరమా కాదా. ఒకవేళ మనం ఇదంతా ఒకే లైన్లో స్టోర్ చేసుకోలేకపోతే డెఫినెట్లీ అవసరమే. కానీ దానివల్ల వచ్చే నష్టం ఏంటి అంటే ఈ 5, 6, 7 అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒకే క్వాంటిటీ గురించి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, దీన్ని ఎలా చెప్తారంటే నంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఏ క్లాస్. సో ఒక కాలేజ్లో నంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఏ క్లాస్, ఏ సెక్షన్లో ఏమో 5 మెంబర్స్ ఉన్నారు, బి సెక్షన్లో 6 మెంబర్స్ ఉన్నారు అండ్ సి సెక్షన్లో 7 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో ఇదేంటి, మూడు కూడా ఒకే కాలేజీకి సంబంధించిన ఒకే ఇన్ఫర్మేషన్ రిప్రజెంట్ చేస్తుంది. దానికోసం మేము మూడు విధాలుగా మూడు వేరియబుల్స్ క్రియేట్ చేసి మూడు డేటా సెపరేట్గా అలోకేట్ చేసి దాన్ని మీరు యూజ్ చేసుకోవడం వల్ల ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ ప్రోగ్రామర్. ఎందుకు అంటే ఈ 5, 6, 7 మీరు ఎప్పుడు వాడాలన్నా, సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ డేటాను మ్యానిపులేట్ చేద్దాం అనుకుంటున్నారు, మ్యానిపులేట్ చేద్దాం అనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టోటల్ ఓవరాల్ ఆ కాలేజ్ ఆర్ సంథింగ్ స్కూల్ అనుకుంటే దాంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ బాయ్స్ ప్రతి క్లాస్లో మీరు దాని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు, ఆరు దాన్ని డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నారు, ఆరు దాంట్లో ఎంతమంది యాడ్ అవుతుంది ప్రతి క్లాస్లో, మనకి 10 బాయ్స్ అవుతారు ప్రతి క్లాస్లో అని చెప్పి కలిపి ఇద్దాం అనుకుంటున్నారు. సో ఇటువంటి ఆపరేషన్స్, సో ఆపరేషన్స్ అనేవి కామన్గా చేయాల్సి ఉంటుంది ఈ అన్ని డేటాకి. కానీ ఇది వేరే వేరే ఇంటీజర్స్ ఆర్ వేరే వేరే వేరియబుల్స్ స్టోర్ చేయడం వల్ల ఏమైందంటే మీరు వేరే వేరే ఇన్స్టెన్స్లో ఆర్ వేరే వేరే స్టెప్స్లో వేరే వేరే విధంగా దీన్ని లైక్ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. సో దట్స్ అ ఇష్యూ. సో దాన్ని సార్ట్ అవుట్ చేయడానికే అరేస్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో అరే ఈజ్ కలెక్షన్ ఆఫ్ డేటా, అండ్ కలెక్షన్ ఆఫ్ డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో చెప్పాను 5, 6, 7, 8, 9, 10. సో ఇదంతా ఏంటి, ఇది ఒక డేటా, ఇది ఒక డేటా, ఇది ఒక డేటా, ఇది ఒక డేటా అండ్ సో ఆన్. సో
ఈ కలెక్షన్ మొత్తాన్ని ఒకే వేరియబుల్లో ఒకే వేరియబుల్ వాడుకుని ఒకే ఒక ఎలిమెంట్ని ఒక కన్స్టిట్యూయెంట్ని వాడుకుని వీటన్నిటినీ రిప్రజెంట్ చేయాలనుకుంటే అప్పుడు మీరు అర్రేస్ కాన్సెప్ట్ని వాడతారనమాట. ఓకే, సో అర్రే కాన్సెప్ట్ వాడినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ కాన్సెప్ట్ బాగా అర్థమై ఉంటే మీకు క్వశ్చన్ రావాలి కంపల్సరీగా. ఏంటి అంటే ఇప్పుడు అర్రే కలెక్షన్ ఆఫ్ డేటా అన్నారు. ఓకే, నైస్. సో ఇప్పుడు 5 అనేది ఒక డేటా కదా, దెన్ ఏ అనేది ఒక డేటా, లైక్ ఐ మీన్ ఒక నేను కాన్స్టెంట్ విధంగా చెప్తున్నాను. సో ఈ ఇక్కడ ఏ ఏంటి ఏంటి, సో ఇది మీకు క్లారిటీ ఉండే ఉండాలి. ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను ముందు, ఇంటి ఏ ఈక్వల్ టు 5. ఇక్కడ ఏ అంటే ఏంటి, ఏ ఇక్కడ వేరియబుల్ నేమ్, ఇక్కడ ఏ రాశాను 5 ఏ, ఇదేంటిది, ఇది లిటరల్, దాన్ని లిటరల్ అంటారు అనమాట, LITERAL క్యారెక్టర్ లిటరల్ అంటారు. సో ఇది ఒక కాన్స్టెంట్. సో మామూలు ఏబిసిడీస్ ఏవైతే ఉంటాయి ఆల్ఫాబెట్స్, ఆ ఏ ఇది, ఇది ఒక వేరియబుల్ పేరు. ఓకే, సో ఇది ఒక ఏంటి డేటా. సో ఏ అనే డేటా అవ్వచ్చు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టూడెంట్ యొక్క గ్రేడ్స్ గురించి మీరు రిప్రజెంట్ చేయాలి డేటా. ఓకే, సో వాడి గ్రేడ్స్ ఏ ఉండొచ్చు, బి ఉండొచ్చు, సి ఉండొచ్చు, ఆ విధంగా మీరు ఏ అనేది కూడా ఒక డేటా కదా. సో ఏ డేటా, వెరీ గుడ్. సో నెక్స్ట్ ఇదేంటిది, యా ఇట్స్ అ ఫ్లో డేటా. సో ఫ్లో డేటా కూడా ఒక డేటానే కదా కదా. సో 5 అనేది ఒక డేటా, ఏ అనేది ఒక డేటా, 9.7 ఒక డేటా. సో ఇవన్నీ ఏంటి డేటాస్. సో ఇవన్నీ డేటాస్ మనం ఇక్కడ ఏం వస్తున్నాం, కలెక్షన్ డేటా వస్తున్నాం. సో ఈ మూడింటిని ఒకే అర్రే వాడుకుని మనం రిప్రజెంట్ చేయొచ్చా అని డౌట్ రావాలి, వచ్చి ఉంటుంది. దాని ఆన్సర్ ఏంటి అంటే నో, కలెక్షన్ ఆఫ్ డేటా ఆఫ్ సేమ్ టైప్ అనమాట. ఓకే, సేమ్ టైప్ ఆఫ్ డేటాని కలెక్ట్ చేసే విధానం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాడే ఒక కాన్సెప్ట్ అరే అనమాట. ఓకే, సేమ్ టైప్ డేటా కలెక్షన్నే మనం అరే అంటాం. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని కలెక్ట్ చేయలేమా అంటే చేయగలం, డిఫరెంట్ చేయగలం, అది వేరే కాన్సెప్ట్ వాడతాం. దానికి స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ వాడతాం, క్లాసెస్ అనే కాన్సెప్ట్ వాడతాం సిప్లస్లో. సో దేర్ ఆర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్, ఈవెన్ మన సీలో స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రక్చర్స్ వచ్చినప్పుడు నేను మీకు దీని గురించి ఇంకా డీటెయిల్ చెప్తాను. సో ఫర్ నౌ ఆర్ఎస్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ డేటా, అది కూడా సేమ్ టైప్ ఆఫ్ డేటా. సో ఐదర్ ఒక అర్రే ఉంటే ఆ అర్రేలో ఆల్ ద లైక్ ఆ సెట్లో ఆ కలెక్షన్లో అన్నీ ఉంటే ఐదర్ ఇంటిజర్ ఉండాలి, ఆర్ అన్నీ ఫ్లోట్ ఉండాలి, ఆర్ అన్నీ డబుల్ ఉండాలి, ఆర్ అన్నీ క్యారెక్టర్స్ ఉండాలి. ఇప్పుడు లాంగ్ అనేది జస్ట్ లైక్ వేరియేషన్ ఆఫ్ ఇంట్ ఫ్లోట్ డబుల్, లైక్ లాంగ్ ఇంట్ ఉండొచ్చు, లాంగ్ డబుల్ ఉండొచ్చు, లాంగ్ ఫ్లోట్ ఉండొచ్చు, ఆ విధంగా. సో లైక్ ఆ లాంగ్ అనేది నేను ఇక్కడ రాయడానికి కారణం ఏంటంటే ఇట్స్ అ వేరియేషన్ జస్ట్. సో లాంగ్ లాగే అన్సైన్డ్, అన్సైన్ అంటే ఏంటి, అది ఒక టైపా కాదు, అదే వేరియేషన్. సో అదేవిధంగా సైన్డ్ అదేంటి టైపా కాదు, వేరియేషన్, వేరియేషన్ ఆఫ్ ఆ టైప్ ఆఫ్ ఒక న్యూమరికల్ వాల్యూ. సో ఆ విధంగా ఈ 4 డేటా టైప్స్ యొక్క కలెక్షన్ ఇండివిజువల్ సేమ్ టైప్ ఆఫ్ కలెక్షన్నే మనం అర్రే అంటూ ఉంటాం. సో అర్రే ఎలా రిప్రజెంట్ చేస్తారు, అర్రే రాయడానికి మనకు కావాల్సిన లైక్ ఏ విధంగా దాన్ని మనం ఒక ప్రోగ్రామేటిక్ వేలో ఎలా రిప్రజెంట్ చేయొచ్చని చెప్పి ఇవాళ తెలుసుకుందాం. సో లెట్స్ గో ఫర్ దాట్. సో ఇంట్ ఏ ఈక్వల్ టు 5 ఇదేంటి, సో మీరు ఏ అనే వేరియబుల్లో 5 అనే ఒక డేటాని పెడుతున్నారు. సో దాని పేరు ఏ, ఇదేమో డేటా, ఇంటి డేటా కాబట్టి ఇంటర్ రాసుకున్నారు. సో దిస్ ఇస్ అ నార్మల్ సింటాక్స్ ఫర్ డిఫైనింగ్ అ వేరియబుల్, అ న్యూమరికల్ వేరియబుల్. సో ఒక డేటా వేరియబుల్ కంటైనింగ్ అ డేటా. ఓకే, కంటైనింగ్ డేటా. సో ఒక కలెక్షన్ ఆఫ్ డేటా అదే కదా రే, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు. సో చాలా సింపుల్, ఏం లేదు. సో ఏ టైప్ ఆఫ్ డేటా యొక్క కలెక్షన్ మీరు రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ చేద్దాం అనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కలెక్ట్ చేయాల్సింది అనుకుంటుంది 5, 6, 7, 8, 9. ఓకే, ఈ 5 ఎలిమెంట్స్ మీరు కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఒకే ఎంటిటీలో. దాని ఎలా చేస్తారంటే ఇంట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని టైప్, దాని టైప్ ఏంటి ఇంట్ కదా, సో ఇంట్, తర్వాత వేరియబుల్ నేమ్. సో ఏ విధంగా అయితే ఒక సింగిల్ డేటా కంటైన్ చేసే ఎంటిటీకి పేరు ఉందో అలాగే మల్టిపుల్ ఆర్ కలెక్షన్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేసే ఎంటిటీ కూడా ఒక పేరు ఉంటుంది, పేరు పెట్టాలి. సో ఆ విధంగా ఒక నేమ్ ఇవ్వచ్చు. సో దాని నేమ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ARR అని ఇస్తున్నాను. సో ఇట్ మైట్ నాట్ బి లైక్ అంటే మోర్ దెన్ 1 లెటర్ ఉండాలన్నా అంటే నో నీడ్. సో మీరు సింపుల్గా దీన్ని బి అని కూడా ఇచ్చుకోవచ్చు. సో బి ఈజ్ నేమ్ ఆఫ్ దట్ కలెక్షన్, ఏ కలెక్షన్, ఈ ఇంటీజర్స్ యొక్క కలెక్షన్. సో ఫస్ట్ ఇంటర్ రాస్తారు, తర్వాత బి రాస్తారు, ఇక్కడ వరకు సేమ్. సో
సింగిల్కి మల్టిపుల్కి సేమ్. తర్వాత ఏమవుద్ది అంటే ఇక్కడ మీరు స్క్వేర్ బ్రాకెట్స్ పెడతారు. స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల ఏం రాస్తారంటే సైజ్ ఆఫ్ దిస్ కలెక్షన్, ఆర్ ఇప్పటి నుంచి మనం కలెక్షన్ అరే అనుకుంటాడుగా ఒక ప్రోగ్రామేటిక్ వేలో, సో సైజ్ ఆఫ్ దిస్ అరే ఏమవుతుందని చెప్పి ఇక్కడ రాస్తాం. సో ఈ బి లోపల ఏం రాస్తారంటే బి ఫైవ్, ఓకే. సో ఇంట్ బి ఫైవ్, ఓకే. సో ఇంట్ బి ఫైవ్ అనేది మీరు ఇండైరెక్ట్గా ఏంటి, మీరు ఇండైరెక్ట్గా ఒక అర్రేని క్రియేట్ చేశారు. ఆ అర్రే యొక్క సైజ్ వచ్చేసి ఫైవ్. సో దీని సింటాక్స్ డేటా టైప్, ఓకే, డేటా టైప్ వేర్ నేమ్ వేరియబుల్ నేమ్ అండ్ ఇన్ ది స్క్వేర్ బ్రాకెట్ సైజ్ అన్నమాట, సెమీ కాలన్ ఆబ్జెక్షన్ ఉంటుంది. సో ఆ విధంగా ఇది ఒక డిక్లరేషన్, అర్రే డిక్లరేషన్ అన్నమాట, ఓకే. ఇప్పుడు మీరు క్రియేట్ చేశారు, బాగానే ఉంది. సో ఈ బి అనే అర్రే లోపల మీరు ఎలా పెడతారు అని మీకు డౌట్ రావచ్చు. సో మీరు ఇండివిజువల్గా, సో ఒక అర్రేని మనం ఎలా యాక్సెస్ చేస్తామంటే యూజింగ్ ఇండెక్సెస్ అనమాట. సో ఇండెక్సెస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటి అంటే ఇండెక్స్ అనే కాన్సెప్ట్, సో దీన్ని మీరు ఇలా డివైడ్ చేసుకుంటే కనుక దీనిలో మీకు ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5 బ్లాక్స్ ఉన్నాయి కదా. సో దీనిలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దీన్ని 5 వాల్యూస్ వాడుకొని దీన్ని మనం హ్యాండిల్ చేస్తాం. సో ఇన్ జనరల్ ప్రోగ్రామింగ్లో ఆర్ ఎనీ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ సంబంధించిన కాన్సెప్ట్స్లో నంబర్స్ అనేవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి, ఓకే. సో 0 నుంచి సమ్ ఎక్కడికైనా వెళ్ళచ్చు. సో అందుకని చెప్పి దీని ఇండెక్సెస్ ఆర్ దీన్ని వాడడానికి దానికి అసైన్ చేసి ఒక వాల్యూ ఎక్కడి నుండి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 0 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 3 అవుతుంది, ఇది 4 అవుతుంది. సో ఇన్ జనరల్ ఒక అర్రే యొక్క సైజ్ సమ్ ఎన్ అయితే దాని ఇండెక్స్ అనేది 0 to n-1 ఉంటుంది అనమాట. సో అర్రే సైజ్ కనుక ఎన్ అయితే దెన్ ఇట్ రిప్రజెంట్స్ దాట్, ఓకే, ఏంటి, దెన్ ఇండెక్సెస్ రేంజ్ ఫ్రమ్ 0 to n-1. ఎందుకు అర్థమైంది కదా, ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి. సో ఈ 5 ఏదైతే ఉందో దాన్ని 0th ఎలిమెంట్గా అనొచ్చు మీరు. 6ని ఫస్ట్ ఎలిమెంట్, 7ని సెకండ్ ఎలిమెంట్, 8ని థర్డ్ ఎలిమెంట్, 9ని ఫోర్త్ ఎలిమెంట్. సో దాన్ని మీరు ఈ అర్రే లోపల స్టోర్ చేయాలంటే దాన్ని మీరు సింపుల్గా బీ ఆఫ్ 0 = 5 సెమికోలన్, బీ ఆఫ్ 6 = 6, సో బీ ఆఫ్ 1 = 6 సెమికోలన్, బీ ఆఫ్ 2 = 7 సెమికోలన్, ఆ విధంగా బీ ఆఫ్ 4 = 9 సెమికోలన్ అని చెప్పి ఎంటర్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ఈ అర్రే లోపల ఈ అన్ని వేరియబుల్స్ కూడా, ఈ అన్ని డేటా కూడా మీరు స్టోర్ చేస్తున్నారు. సో చూస్తే మీకు ఎలా ఎంది ప్రొజెక్షన్ అనిపించవచ్చు. సో అలా కాకుండా డైరెక్ట్గా చేయలేమన్నా అంటే చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు అంటే, సో మీరు b అని చెప్పి జస్ట్ ఏమి ఇవ్వకుండా, సైజ్ ఇవ్వకుండా ఇంట్ b. సో ఆల్రెడీ b వాడాలనుకుంటే c ఇవ్వండి, ఇంట్ c. ఈ బ్రాకెట్స్, ఈ బ్రాకెట్స్ ఎందుకు వాడతామంటే టూ ఇట్స్ అన్ అర్రే, ఇట్స్ అన్ కలెక్షన్ అని చెప్పడానికి మనం బ్రాకెట్స్ వాడతాం. సో డైరెక్ట్గా ఎలా ఇచ్చేయచ్చంటే ఇట్ విల్ బి 5, ఓకే. ఇట్స్ లైక్ 5 అంటే మీరు డైరెక్ట్గా ఇచ్చేయచ్చు 5 అని చెప్పి. అదే ఏ అనుకోండి, మీరు ఇన్సైడ్ ద కోట్స్ ఇవ్వాలి, ఓకే. సో అది కూడా మళ్ళీ చెప్తాను. సో 5, 6, 7, 8, 9 సెమికోలన్. సో ఇండైరెక్ట్గా సింగిల్ లైన్లో మీరు ఒక అర్రే సి, విచ్ ఈజ్ లైక్ నేను ఇక్కడ సి పెట్టాను కాబట్టి ఆర్ ఓకే క్లారిటీ. సో ఇంట్ డి, ఓకే, ఇంట్ డి. సో ఇది డి అనే ఒక అర్రే, ఆ వేరియబుల్ ఎంటిటీ నేమ్ డి అనమాట. ఆ కలెక్షన్ ఎంటిటీ ఆర్ అరే ఎంటిటీలో ఉండేలా 5, 6, 7, 8, 9, ఓకే. సో ఈ విధంగా మీరు సింగిల్ లైన్లో క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ సైజ్ ఇవ్వలే అన్నా అంటే ఆల్రెడీ మనం దీంట్లో స్టాటిక్గానే 1, 2, 3, 4, 5 డేటా ఇచ్చాం కదా. సో ఆటోమేటిక్గా కంపైలర్ దీన్ని ఇక్కడ 5 అని చెప్పి అది ఇంటర్నల్గా అసైన్ చేసుకుంటుంది. సో కాబట్టి మీరు అక్కడ సైజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైతే మీరు డైరెక్ట్గా స్టాటిక్గా దాన్ని అసైన్ చేస్తారో సైజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ స్టాటిక్గా అసైన్ చేయకపోతే సైజ్ ఇచ్చి దీన్ని డిక్లేర్ చేసేయచ్చు, ఓకే. దిస్ ఇస్ డిక్లరేషన్ అండ్ దీంట్లో మనం డిక్లరేషన్తో పాటు డెఫినేషన్ కూడా ఇచ్చేసాం. సో డెఫినేషన్ అంటే ఇండైరెక్ట్గా ఈ డెఫినేషన్ అంటే ఏంటి, డెఫినేషన్ అంటే అది లైక్ దాని యొక్క యూసేజ్ ఏంటి, దాని యొక్క పరిధి ఆర్ సంథింగ్ ఒక చోట్ల, లైక్ డెఫినేషన్ అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కావాల్సిన ఒక వాల్యూడ్ స్టేట్మెంట్ అదే కదా. ఇన్ జనరల్ మన ఒక
డెఫినేషన్ మనం దేనికి వాడతాం, ఇప్పుడు న్యూటన్ డెఫినేషన్ ఫర్ సమ్ లైక్ లిటరేచర్ ఎంటిటీ. సో దాని డెఫినేషన్ అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఒక వాల్యూ స్టేట్మెంట్. సో దీనికి ఆర్ ఈ వేరియబుల్కి వాల్యూ ఏమిస్తుంది, వాల్యూ ఇచ్చేది డేటా. సో ఇండైరెక్ట్గా మీరు ఇచ్చినప్పుడు ఇట్ బికమ్స్ ఇట్స్ డెఫినేషన్. సో దీన్ని డిక్లరేషన్ అంటారు, ఆర్ డిక్లరేషన్ సింటాక్స్ అంటారు. సింటాక్స్ అంటే లైక్ మీరు ఇక్కడ వాల్యూ తీసి సెక్షన్ పెడితే అది సింటాక్స్. ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ ఇంట్ తీసేసి డేటా టైప్ అని రాసుకుంటారు. సో ఇట్స్ లైక్ యూ అండర్స్టాండ్ రైట్, ఇది ఒక ప్రోగ్రామ్ లైన్ అండ్ ఇది ఒక సింటాక్స్. ఇది ఒక ప్రోగ్రామ్ లైన్, సింటాక్స్ ఏమవుతుందంటే డేటా టైప్స్ స్పేస్ దెన్ వేరియబుల్ నేమ్ బ్రాకెట్స్ ఈక్వల్ టు కర్లీ బ్రాకెట్స్ లాస్ట్ సెమీ కోలన్ కర్లీ బ్రాకెట్స్ లోపల ఏదో డేటా మీద సెండ్ చేద్దాం అనుకుంటున్నారు, ఏదో డేటా మీద దాంట్లో పెడదాం అనుకుంటున్నారు ఆ కలెక్షన్లో, అవన్నీ కూడా రాస్తారు. సో ఈ విధంగా అర్రేస్ అనేవి మనం డిఫైన్ అండ్ డిక్లేర్ చేసుకుంటున్నాం. సో ఇందాక నేను చెప్పాను కదా ఇది ఏంటి అంటారు ఈ కాన్సెప్ట్. సో ఇది ఇంట్ ఏంటి, ఇది ఇంటీజర్ కలెక్షన్. సో అదే నేను క్యారెక్టర్ కలెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. సో క్యారెక్టర్ క్యార్ ఓకే క్యార్ ఈ ఓకే స్టాటిక్గా చేస్తున్నాను. సో దీని లోపల మీరు వి అని రాశారనుకోండి, ఒకసారి వి మీరు స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్. సో మీ వి అని రాయకూడదు, బికాస్ ఇక్కడ లోపు ఇక్కడ బయట ఏముంది ఈ. సో బేసిక్గా మీరు చూసుకున్నారంటే స్టార్టింగ్లో వేరియబుల్ నేమ్స్ని ఎలా పెట్టాలి, వేరియబుల్ నేమ్స్ ఎలా స్టార్ట్ అవ్వాలి, ఎలా ఎండ్ అవ్వాలి, వేరియబుల్ నేమ్స్లో ఏమేమి ఉండొచ్చు అని చెప్పి డిస్కస్ చేసుకున్న ఆ వీడియోలో చూసుకున్నట్లయితే కంపల్సరీ వేరియబుల్స్ ఒక అల్ఫాబెట్తో కానీ అండర్స్కోర్తో కానీ స్టార్ట్ అవ్వాలి. సో మీరు ఒక వి పెట్టారనుకోండి, అది వేరియబుల్ నేమా లేకపోతే అది ఒక ఎంటిటీయా లేకపోతే అది ఒక డేటానా అని చెప్పి కంపైలర్కి అర్థమవుతుంది. సో అందుకని చెప్పి మీరు సింగిల్ కోర్సులో అయితే చెప్పాను ఇక ముందు ఇందాక ఈ పాటలు చెప్పినట్టుకుద్దు లిటరల్ అని చెప్పేసారా, ఆ లిటరల్గానే దాన్ని సేవ్ చేయాలి. సో రకం వంశీ అని చెప్పాలనుకుంటున్నాను, వి కామ ఏ కామ ఎం కామ ఎస్ కామ ఐ ఓకే. సో ఈ విధంగా మీరు ఒక క్యారెక్టర్ తయారు చేయొచ్చు. సో దీని గురించి నేను మాట్లాడాను, మీరు కోర్స్ లోపల రాయాల్సి ఉంటుంది ఫియర్ స్టోరింగ్ క్యారెక్టర్ డేటా. సో క్యారెక్టర్ అరే గురించి మనం సెపరేట్గా మాట్లాడుకుందాం, బికాస్ క్యారెక్టర్ అనేది మనం స్ట్రింగ్ అంటారు. సో స్ట్రింగ్ అని చెప్పి మీరు వినుంటారు, స్ట్రింగ్ అని చెప్పి మీరు చాలా లైక్ ఆ టాపిక్ మీద కనుక మీకు లైక్ భయం ఉంటే కనుక లైట్ తీసుకోండి, బికాస్ లైట్ తీసుకోమంటే ఐ మీన్ అంత భయపడాల్సిన అవసరం లేదు, ఇట్స్ ఈజీ టాపిక్ అని చెప్పి. సో స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ అ క్యారెక్టర్ అరే. సో క్యారెక్టర్ అరేని మీరు ఈ విధంగా జస్ట్ ఆ డేటాని ఇంటిజర్ నుంచి ఒక న్యూమరిక్ డేటా నుంచి క్యారెక్టర్ డేటాలకు మార్చితే ఇట్ విల్ బికమ్ అ స్ట్రింగ్. సో క్యారెక్టర్ అరే అని స్ట్రింగ్ అనుకో అంటారు ఓకే. దాని గురించి మనం సెపరేట్గా ఒక వీడియో తీసుకుందాం, ఎందుకంటే దీంట్లో ఫంక్షనాలిటీస్ మనం డిస్కస్ చేయాలి, ఏ విధంగా దాన్ని మ్యానిఫెస్ట్ చేయాలో దాని గురించి ఒక వీడియో చేసుకుందాం. సో అర్రేస్ అంటే ఇదన్నమాట. సో నెక్స్ట్ అర్రేస్ని ఎలాగా మనం లైక్ హ్యాండిల్ చేయొచ్చు, హ్యాండ్లింగ్ అరేస్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ కదా. సో మీరు క్రియేట్ చేస్తారు అని చేస్తారు దాన్ని వాడడం అన్నప్పుడు ఇంకెందుకు వేస్ట్ కదా. సో దాన్ని ఎలా వాడతారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓకే నేను ఇంట్ ఏ ఇచ్చాను ఓకే అండ్ ఇట్ ఈస్ 1, 2, 3, 4, 5 ఓకే. సో ఇదేంటి అర్రే, బాగుంది. సో నేను ఈ అర్రేలో ఉన్న డేటా అన్నిటికీ యావరేజ్ కనుక్కోవాలనుకుంటున్నాను. సో ఎలా చేయొచ్చు అంటే సో ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేసుకోండి యావరేజ్ ఏవిజీ అని చేసుకుంటున్నాను. తర్వాత ఫర్ లూప్ ఫర్ ఇంట్ ఐ కూడా తీసుకున్నాం, ఇంట్ ఐ ఫర్ ఐ ఈక్వల్ టు 0 ఐ లెస్ దెన్ ఏంటి ఇప్పుడు దీని సైజ్ అంత 5 కదా, ఐ లెస్ దెన్ 5 ఐ ప్లస్ ప్లస్ అని చెప్పి ఇచ్చుకుంటారు ఫర్ లూప్లో. దెన్ యావరేజ్ మీరు ముందుగానే 0తో ఇన్ఫ్లేస్ చేయండి, యావరేజ్ ఈక్వల్ టు 0. సో యావరేజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్లస్ వేరియబుల్ పేరు ఏంటి ఏ అండ్ ఐ అనేది ఏంటి ఒక వేరియబుల్. సో ఏ ఆఫ్ ఐ. సో దీని మీనింగ్ చెప్తాను మీకు. సో ఈ విధంగా చేసాక యావరేజ్ ఈక్వల్ టు యావరేజ్ బై 2 దెన్ ప్రింట్ ఆఫ్ యావరేజ్. ఈ విధంగా మీరు యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తారు ఇక్కడ ఎలా అంటారా. సో ఇక్కడ ఏమవుతుంది చెప్పండి ఫస్ట్ లైన్లో ఇది ఏం చేశారు, ఒక లైక్ ఐ అనే ఒక వేరియబుల్ని, ఆ వేరియబుల్ ఏంటి లైక్ జస్ట్ ఫర్ ట్రేసింగ్ టు ద ఫర్ లూప్, ఫర్ లూప్లో ట్రేస్ అవ్వడానికి ఒక వేరియబుల్ చేసుకున్నారు ఐ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నారు బాగానే ఉంది. తర్వాత ఏ అనే ఒక అరేని డిక్లేర్ అండ్ డెఫినేషన్ ఒక దాంట్లో చేస్తారు. సో ఈ విధంగా అరేని క్రియేట్ చేస్తారు అదిగో బాగానే ఉంది. నెక్స్ట్ యావరేజ్ అనే ఒక ఇంటీజర్ మీరు క్రియేట్ చేశారు, దాన్ని 0 ఇన్స్లే చేశారు. ఇదంతా ఇక్కడ మీకు బాగానే ఉంది, ఇక్కడ వరకు మీకు మొత్తం తెలుసు. ఆ తర్వాత ఏం చేశారంటే ఫర్ లుక్ వాడి ఏదైతే ఐ ఉందో ఫస్ట్ ఫర్ లుక్ మనం ఏమంటున్నాం ఫస్ట్ ఇనిషియలైజేషన్ తర్వాత చెకింగ్ కండిషన్ తర్వాత ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ చేస్తాం. సో మనకి ఏం చేస్తామంటే
ఫస్ట్ ఈ ఐని జీరోతో ఇనిషియలైజ్ చేస్తాం. తర్వాత ఐ 5 కంటే తక్కువ ఉండే వరకు ఈ ఫర్లు అనేది రన్ అవ్వాలని చెప్పి ఈ కండిషన్ చెప్పాం. తర్వాత ఇంక్రిమెంట్ చేస్తున్నాం ఐ ప్లస్ అంటే ఐ కూడా ఐ ప్లస్ 1. ఓకే, సో లోపల చేస్తున్నాం అంటే యావరేజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్లస్ ఏ ఆఫ్ ఐ. ఓకే, సో దీని మీనింగ్ ఏంటి అంటే, యావరేజ్ అంటే ఏంటి, ఈ వేరియబుల్ దాంట్లో ఇనిషియల్గా ఏముంది 0. సో ఇనిషియల్గా ఏమవుతుందంటే 0 ప్లస్ సో యావరేజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఏ ఆఫ్ ఐ. సో మీకు చెప్పాను ఇండెక్స్ని చేసి వాడతామని చెప్పి. సో ఇనిషియల్గా ఐ ఏంటి 0, సో ఏ ఆఫ్ 0 ఏంటి 1, సో 0 ప్లస్ 1 అవుతుంది. సో యావరేజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. నెక్స్ట్ ఫర్ లూప్లో అండ్ అగైన్ ఇప్పుడు ఐ ఏమైంది, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అయిపోయాక ఇంక్రిమెంట్ అయింది, సో ఐ ఏమవుతుంది 1 అవుతుంది. సో 1 ఇక్కడ ఐ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఆల్రెడీ యావరేజ్ ఏంటి 1, సో 1 ప్లస్ ఏ ఆఫ్ 1 అవుతుంది. సో ఏ ఆఫ్ 1 ఏంటి 2, 1 ప్లస్ 2 ఎంత 3. ఇప్పుడు యావరేజ్ ఎంత, యావరేజ్ 3 ఉంది. 3 తర్వాత మళ్ళీ ఐ ఐ ప్లస్ ప్లస్ అవుతుంది, ఐ 2 అవుతుంది, 2 లెస్ దాన్ 5, కండిషన్ సాటిస్ఫైడ్. సో మళ్ళీ లోపలికి వెళ్తుంది యావరేజ్ 3 ఈక్వల్ టు లైక్ యావరేజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్లస్. సో యావరేజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఏ ఆఫ్ 5, ఏ ఆఫ్ 2 ఎంత, ఏ ఆఫ్ 2 3, 3 ప్లస్ 3 6. ఈ విధంగా అన్నిటి సమ్ క్యాలిక్యులేట్ అవుతుంది. క్యాలిక్యులేట్ అయ్యాక సో దీని సైజ్ ఎంత, సారీ ఇక్కడ 5 రాయాలి సారీ. సో యావరేజ్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ బై ద టోటల్ సైజ్ ఆఫ్ ది కలెక్షన్. సో ఇక్కడ కలెక్షన్ సైజ్ ఎంత 5. సో యావరేజ్ ఈక్వల్ టు టోటల్ టోటల్ సమ్ మీకు ఈ లైన్ ద్వారా మీకు వచ్చిందేంటి టోటల్ సమ్. సో టోటల్ సమ్ బై 5. సో ఈ విధంగా మీరు యావరేజ్ని క్యాలిక్యులేట్ చేశారనమాట. సో ఈ విధంగా ఫర్ లూప్స్ వాడి మీరు అర్రే లోపల ఉన్న డేటాని హ్యాండిల్ చేస్తారు, అర్రే హ్యాండిలింగ్ చేస్తారు సో ఫర్ లూప్స్ వాడి. సోను ఈ విధంగా మనం సక్సెస్ఫుల్గా అర్రేస్ అనే టాపిక్ కంప్లీట్ చేసుకుందాం. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అయ్యింది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లని అనుకుంటే కనుక, నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ వంశీ భవాని ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయంటే వై ఆర్ యూ వెయిటింగ్ ఫర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ తెలుగు భాషలో ఉన్న వన్ ఆఫ్ ద మంచి ఎడ్యుకేషనల్ కంటెంట్ ప్రొవైడ్ చేసే ఛానల్ వంశీ భవాని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హెల్ప్ అస్ కంటిన్యూ డూయింగ్ వాట్ వీఆర్ డూయింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.